వివిత్స నిజానికి ఒక ప్రశ్న వేసి ఓపిక్గా అడిగి తెలుసుకునేటువంటి మనస్థితి ఈ రోజుల్లో ఉంటుందా అంటే ఎవో తెలియని పరుగులు ఎక్కడ వెళ్ళిపోతున్నామో తెలియదు ఎందుకు ఆ పరుగులు అర్థం కాదు ఎవడ వెనక్కు తోస్తున్నట్టు వెళ్ళిపోతున్నావు కొనొక్కసారి నిదంగనంగా కూర్చొని ఒక ఆలోచన చేసి ఒక వివేచన చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు ఇక్కడి మహానుభావుడు యదు మహారాజు మాత్రం ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నాడు ప్రాయ ధర్మార్థ కామేశు వివిత్సాయా మానవాహ లోకంలో అందరూ కూడాను నేను గమనిస్తున్నది ధర్మము అర్థము కామము ఈ మూడింటి గురించే మాట్లాడుతూ ఉంటారు అవి సంపాదించుకునే ప్రయత్నమే చేస్తారు అయితే ఈ రోజుల్లో అయితే మొదటిది లేదు రండి అర్థకామాల గురించి మాత్రం అందరూ చర్చ ఇంకా ఎలా సంపాదించాలి ఇంకా ఎలా సుఖాలు అనుభవించాలి ఈ ప్రశ్న అయితే పూర్వకాలంలో ధర్మం గురించి కూడా మాట్లాడేవారు ధర్మంగా ప్రవర్తించాలి అధర్మంగా ఉండకూడదు అని కూడా ఇప్పుడు లేరని అనం ఆ మాత్రం చింతన వాళ్ళు ఉంటారు కొన్న లోకంలో ఈ మూడు గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎందుకు ఆలోచిస్తారంటే ధర్మం కూడా ఎందుకంటే అర్థకామాలు చక్కగా లభించడానికి సహకరిస్తుందని ధర్మం మాట్లాడతాడు పైగా హేతునైవ ఆయుషో యశఎస్య ప్రతివాడు కోరుకునేవి ఆయుష్ కీర్తి సంపద ఈ మూడు ప్రధానంగా అనుకుంటారు ప్రతివారు కానీ ఎవరైనా ఆలోచించేది లక్ష్యంగా పెట్టుకునేది ఆయుష్ సంపద కీర్తి వీటి కోసమే ఇలా కనబడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఆ మూడింటిని ఆశించినట్టు కనిపించట్లేదు అర్థకామాల గురించి చర్చ లేదు నువ్వన్నీ దాటిన వాళ్ళలా కనబడుతున్నావు ఇతరులకు నువ్వు చూడ్డానికి ఎలా కనబడుతున్నావు అంటే జడోన్మత్త పిశాచవత్ పిచ్చి పట్టిన వాళ్ళలాగా పిచ్చివాడు చూడండి తనలో తను నవ్వుకుంటాడు లోకం పట్టదు అలా నువ్వు గోచరిస్తున్నావు పైగా నిజానికి నువ్వెవడో నేను పోల్చుకోగలుగుతున్న కవి దక్ష సుభగహ అమృత భాషణ నువ్వు మాట్లాడట్లేదు కానీ మాట్లాడితే అమృతమే మాట్లాడతావు నీ ఒకటి అంట అది తెలుస్తూ ఉన్నది నీ ముఖంలో అంటే యదు మహారాజ్ సంస్కారం ఎంత గొప్పదో చూడండి ఒక గొప్పవాడు తారసపడ్డం గొప్ప కాదు ఆ గొప్పవాడిని పోల్చుకోవడం గొప్ప అది తెలుసుకోవాల్సింది అందుకే నారదుల వారు చెప్తారు మహత్సంగస్థ దుర్లభో అగమ్యో అమోఘశ్చ అని మూడు మాటలు చెప్పాడు ఆయన మహాత్ముల సాంగత్యం దొరకడం మహాకష్టం దొరికితే పోల్చడం కష్టం పోల్చామా అది అర్థం కాదని మూడు మాటలు చెప్పాడు ఇక్కడ అది పోల్చుకోవాలి ఒక సుఖయోగిందు పరీక్ష మహారాజు పోల్చుకోగలిగాడు ఇప్పుడు ఈ మహాత్ముని ఎదు పోల్చుకున్నాడు అందుకే నువ్వు దక్షుడు దక్షుడు అంటే సర్వసమర్థుడు కవివి అంటే జ్ఞానివి పైగా నువ్వే సౌభాగ్య సంపన్నుడివి అటువంటి అమృత భాషణ స్వరూపుడువు అని చెప్తూ నిన్ను చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే ఆ ప్రశాంతత ఎక్కడ కనిపించట్లేదు నాకేం గుర్తొస్తుందంటే గంగాంభస్త ఇవద్విపహ జనేషు దహమానీషు కమలోభదవాగ్నినా కథన్న తప్యసే ముక్త గంగాంభస్త ఇవద్విపహ ఏమి ఉపమానం చెప్పాడు చూడండి అడవంతా తగలబడిపోతుందట అక్కడ ఒక పెద్ద నీటి మడుగుంది అందులో ఏనుగుంది అది మాత్రం సాక్షిగా చూస్తూ ఉంది కానీ దానికి భయం లేదు పారిపోవట్లేదు ఎందుకు తగలబడుతున్న అడవిలో అది లేదు అగ్ని యొక్క సంపర్కం లేని నీటిలో కూర్చున్నది ఇక్కడ అలా ఉన్నటువంటి ఏనుగు ఎంత ప్రశాంతంగా గంభీరంగా తగలబడుతున్న అడవిని సాక్షిభూతంగా చూస్తుందో అలాగా ముక్త పురుషుడు అయిన నువ్వు ఈ జనన మరణాలతో కామక్రోధాదులతో తప్పించిపోతున్న జీవుల్ని సాక్షిగా చూస్తూ ప్రశాంతంగా ఉన్నావయ్యా ఎవడు నువ్వు అన్నాడు ఏ చూడండి ఇక్కడ అంటే ఎవడు తగలబడ్డు అంటే ఇటువంటి వాడు వాడు ఉన్నది ఎందులో నీటి మడుగులో అలాగే జ్ఞానం అనే నీటి మడుగులో మునిగినటువంటి ముక్త పురుషుడు ఈ ప్రపంచంలోనే తిరుగుతున్నా మనలా తిరుగుతున్నట్టు కనబడినా మనలా ఉండడు ఎలా ఉంటాడంటే నీటి మడుగులో ఉన్న ఏనుగువలే సాక్షిగా ఉంటాడు చూస్తున్నాడు త్వంహిన పృచ్ఛతాం బ్రహ్మన్ ఆత్మన్యానంద కారణం నేను నేను అడుగుతున్నాను నువ్వు ఆనందంగా ఉన్నావు ఆత్మనీ ఆనంద కారణం నీ ఎందు నువ్వు ఉంటూ ఆనందంగా ఉండగలుగా ఒక విషయం వల్ల ఒక వస్తువు వల్ల నీకు ఆనందం లేదు చూడండి ఇక్కడ సాధారణ మనం ఏమనుకుంటామంటే ఒక విషయమో ఒక వస్తువు ఒక సంఘటన జరిగితే నాకు ఆనందం దాని ప్రతికూలం జరిగితే దుఃఖం అనుకుంటాం అంటే మన ఆనందం దేని దేని మీద ఆధారపడింది వస్తువు మీద ఆధారపడింది విషయం మీద ఆధారపడింది నా మీద ఆధారపడలేదు